రాధాదేవి పాత్ర జయదేవుని కల్పన అని అది కామ సంబంధమైనదని అశ్లీలమని ఆ కల్పన కృష్ణుని ఔన్నత్యాన్ని భంగపరుస్తుందని రుక్మిణీ కృష్ణులను ప్రచారం చేసి రాధాకృష్ణ భావన తొలగించాలని ఒక పండితుడు ఈ మధ్య చెప్పటం విన్నాను భాగవతంలో లేని రాధ ఎక్కడ్నుండి వచ్చింది గోపికాజారం చోర కృష్ణ లాంటి పదాలు తరంగాల్లో వాగ్గేయకారుల రచనల్లో ఉండటం సమంజసమా ఆ పండితుడు కేవలం జయదేవుని గీతగోవిందం మాత్రమే చూసినట్లున్నాడు కాని రాధాదేవి గురించి విస్తారమైన వాంగ్మయం జయదేవునికి పూర్వమే ఉంది భాగవతం బ్రహ్మవైవర్తం స్కాందం గర్గసంహిత లాంటి పురాణ వాంగ్మయం ఉంది సామవేదీయమైన ఉపాస్యమూర్తిగా రాధాదేవిని శక్తివాంగ్మయం వర్ణించింది భాగవతంలోని రాధ గూఢనాయిక గోకుల బృందావనాలలోని గోపికలు అనేక జన్మల యోగినులు వారి పవిత్రమైన అవ్యాజ కృష్ణప్రేమ అనేక జన్మల యోగబలం తపఃఫలం దీనిపై భాగవత తత్వవేత్తలైన మహాయోగులు గొప్ప గ్రంథాలను వ్యాఖ్యలను రచించారు వాటిని చదవాలి భాగవతంలో గోపికల పాదరేణువులు తాకిన బృందావన భూమికి నమస్కరించి వారి చరణరేణువులకు ప్రణమిల్లుతున్నానని ఉద్ధవుడు అంటాడు దుర్గా లక్ష్మి వాణి గాయత్రి రాధ అని పరాశక్తి పరిపూర్ణ రూపాలను దేవీ భాగవతం బ్రహ్మవైవత్వం వర్ణించాయి వైకుంఠ కైలాసాదుల వలనే గోలోకం రాధాసమేత ధామంగా పలు పురాణాలు వర్ణించాయి బీజాక్షర సహితంగా రాధాదేవి మంత్రాలు మానసతంత్రం వంటి వేద సమ్మతమైన ఆగమాలలో ఉన్నాయి వాటిని ఉపాసించి పొందిన మహాత్ములు నేటికీ ఉన్నారు ముఖ్యంగా బృందావనంలో కామాది వికారాలను జయించి సాధన చేసి రాధాకృష్ణ యుగల దర్శనం పొందిన మహాయోగులున్నారు బృందావనం రాధాదేవి ధామం అక్కడ సమీపంలో రావల్ అనే ప్రాంతంలో స్వయంభూస్వరూపంగా అవతరించింది రాధమ్మ బర్సాన అంటే వరసానుపురంలో గోపరాజైన చేత పెంచబడిన అయో నిజగా కృష్ణావతారంలో నడయాడినది పరమాత్ముని హ్లాదినే శక్తి రాధ అది శుద్ధమైన భగవత్ ప్రేమస్వరూపం రాధా సంబంధమైన వేదమంత్రాలు చాలా ఉన్నాయి కృష్ణేన ఆరాధ్యతే ఇది రాధా కృష్ణం ఆరాధయతి ఇది రాధ కృష్ణుని చేత ఆరాధింపబడునది కృష్ణుని ఆరాధించునది నిష్కామమైన అవ్యాజమైన శుద్ధ భగవత్ప్రేమ రాధ ఇది భగవంతుని యందు దయారూపంగా భక్తుని యందు పరాభక్తిగా ఉన్న మహాభావస్వరూపం నేటికి రాధాదేవి నామస్మరణ పూజ ఉపాసన చేసే సంప్రదాయం బృందావనం పరిసర ప్రాంతాలే కాక హిమాద్రి నుండి రాజస్థాన్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా వంగదేశం అస్సోం లాంటి పలు ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉంది అపారమైన వ్రజ సాహిత్యం ఉంది హరిదాస్జీ మహారాజ్ అంటే తాన్సేన్ గురువు హితహరివంశీ రాధాసుధానిధి గ్రంథకర్త వంటి గొప్ప యోగుల చరిత్రలు పరిశీలిస్తే ఈ విషయాలు తెలుస్తాయి రాధామాధవ గాథ అలౌకికమైనది అది సీతారాములు రుక్మిణీకృష్ణుల వంటి లౌకిక ధర్మానికి సంబంధించిన దాంపత్యం కాదు పరమాత్ముని అవిభాజ్య ఆనందశక్తి అంత సులభంగా బోధపడే తత్వం కాదు చాలా అగాధ గంభీరతత్వం లౌకిక కామనలకు అతీతమైన శుద్ధ ప్రేమతత్వం సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా సా పరానురక్తి ఈశ్వరే అని నారద శాండిల్యాదులు వక్కాణించిన స్వరూపమది రాధాకృష్ణుల వాంగ్మయంలో కేవల పవిత్ర భావన స్పష్టంగా గోచరిస్తుంది అది కిశోరం సదా వర్షీయా అని దేవి భాగవతం చెప్పినట్లుగా ఎల్లవేళల పన్నెండేళ్ల ప్రాయంలో ఉన్న కిశోర రూపమది లలిత అంటే శ్రీవిద్యాస్వరూపిణి అయిన తల్లి కాదు విశాఖ చెంపకలత రంగదేవి మొదలైన దివ్య సఖీగణంతో గోలోకంలో కృష్ణశక్తిగా ఉన్న తల్లి రాధమ్మ రాధా అనే రెండక్షరాల మహిమా విశేషాలు ఉపాసకులైన యోగులకు తెలుసు సాహిత్య పరిశోధనలతో దివ్యశక్తి తెలియబడదు రాధాకృష్ణ స్వరూపంలో ఎక్కడా అశ్లీలతకు కామభావనకు తావులేదు జయదేవుని భావనలకు ఆయనకు పూర్వము ఉన్న అపార రాధాకృష్ణ వాంగ్మయానికి సంబంధం లేదు రాధా విషయంలో జయదేవుడు మాత్రమే ప్రమాణం కాదు అయితే జయదేవుని భావనాభూమిక వేరు అది కేవలం భౌతిక దృష్టితో చూసేది కాదు అతడు రసస్థాయిలో శృంగారాన్ని వివిధ నాయకా నాయకుల లక్షణాలతో రమ్య భావ పదబంధాలతో శబ్దార్థాలంకారాలతో ఒక ప్రబంధాన్ని రచించాడు దానిపై విమర్శ ఇక్కడ అప్రస్తుతం దాని ఔచిత్యం వేరు యతీశ్వరుడైన నారాయణ తీర్థులు తరంగాలలో రాధాస్వరూపాన్ని పేర్కొన్నారు వారు అద్వైత సంప్రదాయంలోని మహాపండితుడు సిద్ధపురుషుడు అలాగే లీలాశుకుడు నారాయణ భట్టాత్రి అంటే భాగవతాన్ని నారాయణీయం అనే పేరుతో రచించిన మహాకవి వంటి మహాత్ములు రాధాకృష్ణుల గురించి చెప్పారు జయదేవుని భావన వాటిలో లేదు తెలుగులో రాధికాసాంత్వనం వంటి అశ్లీల ప్రబంధాలు ప్రమాణాలు కావు సాహితీవేత్తలు ఆర్షవాంగ్మయాన్ని పరిశీలించక స్వకపోల కల్పనలతో రాధాపాత్రను వక్రీకరించుకున్నారు బాధాకరమైన అంశం ఇది ఒక్క తెలుగు భాషలోనే వచ్చిన వైకృత్యం ఉత్తరాదికి చెందిన శంకర సంప్రదాయ యతీంద్రులు వేద వేదాంగ వేదాంత పారంగతులు శ్రీ కరపాత్రీస్వామివారు శ్రీ అఖండానంద సరస్వతీ స్వామివారు శ్రీ డోంగ్రీ డోంగ్రీమహాశైలు చాలా విస్తారంగా శ్రీ రాధా తత్వాన్ని ఆవిష్కరించారు కొద్ది దశాబ్దాల క్రితం సాక్షాత్తు దుర్గాదేవి ద్వారా రాధామంత్రోపదేశం పొంది సిద్ధిని సాధించి రాధా దర్శనంతో బృందావనధామంలో నివసించి అనేక మంది యోగులను కలిసి ఎంతో వాంగ్మయాన్ని పరిశోధించిన రాధామంత్ర సిద్ధులు యోగీశ్వరులు శ్రీ రాధికాప్రసాద్ మహారాజ్ తెలుగువారు పన్నెండు సంపుటాలుగా రాధాతత్వ ప్రతిపాదన చేశారు గుంటూరులో వారు రాధాకృష్ణ మందిరాన్ని ప్రతిష్ఠించారు వారి ద్వారా మంత్రోపదేశం పొంది సిద్ధిని బడసిన వారు చాలామంది ఉన్నారు పరమపూజ్య శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు అంటే కుర్తాళం పీఠాధిపతులు అటువంటి సిద్ధులలో ఒకరు ఎంతో అపారమైన వాంగ్మయం వ్రజ సాహిత్యం పఠించిన రాధాదేవి యొక్క శుద్ధత తెలుస్తుంది గీతాప్రస్వారి రాధామాధవ చింతన్ లాంటి పరిశోధనాత్మక గ్రంథాలు చదవాలి అరకొర పాండిత్యంతో బహుళ ప్రసిద్ధమైన సర్వోత్తమ రాధాకృష్ణ సంప్రదాయం గురించి మాట్లాడడం తగదు సర్వసంగపరిత్యాగులైన నిర్మలాంతఃకరణులైన మహాత్ములు బృందావన యోగులు నేటికి ఎందరో ఉన్నారు రాధాకృష్ణారాధన మనసును నిర్మలం చేసే యోగం పరమాత్మ ప్రాప్తిని ప్రసాదించే తపస్సు జారా చోర వంటి మాటలు నారాయణ తీర్థులు రామదాసు వంటివారు భక్తితో అన్నవి అంతేగాని నిందారోపణలు కావు కృష్ణుని గోపిగాజారత్వము నవనీత చోరత్వం భాగవతంలో ఉన్నవే కానీ అక్కడ సుఖయోగీంద్రులు వాటిలో శుద్ధత్వాన్ని తెలియజేశారు ధర్మానికి అధర్మానికి అతీతమైన భూమిక అది కృష్ణుని మన్ను తిన్న లీల మన అభక్ష్య భక్షణ దోషం పోగొడుతుంది అలాగే కామ సంబంధ పాపాన్ని పోగొట్టే శక్తి గోపికలతో స్వామి విహరించిన లీలాస్మరణకు ఉంది నేటికి పూర్ణిమలలో ఉపవసించి క్షీరపానం చేస్తూ రాసలీలాపారాయణ చేసే సంప్రదాయం బృందావనంలో ఉంది ఈ దీక్ష కామజనిత దోషాలను నశింపజేస్తుందని శాస్త్రం పరద్రవ్యాపహరణ దోషాన్ని పోగొట్టే శక్తి కృష్ణుని నవనీత చోరలీలాస్మరణకు ఉంది అందుకే జారచోరాది శబ్దాలతో భగవంతుని కీర్తించాలి ప్రామాణికమైన ఆర్షవాంగ్మయం ఆధారంగా పవిత్రమైన రాధాకృష్ణుల దివ్యతత్వం తెలుసుకోగలం అరిషడ్వర్గాలను జయించిన సమాధి భూమికలోని యోగులు ధ్యానించే రాధాకృష్ణ తత్వాన్ని ఏదో లౌకిక సాహిత్య దృష్టితో చూడటం అరకొర తెలివి గురుముఖత శుద్ధాంతఃకరణతో గ్రహించవలసిన రాధాకృష్ణ స్వరూపానికి నమో నమ